శాసన సభ అదొక దేవాలయం అటువంటి శాసన సభ దేవాలయం వంటి శాసన సభ గౌరవ ప్రతిష్టల్ని తెలుగుదేశం శాసన సభ్యులు మంటలో కల్పించారు సభ మర్యాదల్ని తొంగలో తొక్కారు ఈ రోజు సభలో కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి శాసన సభ్యులు అనగాని శాసన సభ్యుల పయ్యావోల్ కేసు ఈ ముగ్గురు మీ అతిగా ప్రవర్తించారని సభా మర్యాదల్ని మంట కలిపారని ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు కూడా శాసనసభ నుంచి బహిష్కరించారు స్పీకర్ తమ్మినేని సీతారాం గారు మరో 15 మందిని ఒక రోజు పాటు సస్పెన్షన్ చేశారు శాసనసభ సమావేశాలు ప్రజాసమ్ము తోటి జరుగుతాయి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందలాది కోట్ల రూపాయల్ని ప్రజాధనాన్ని లూటీ చేయటమే కాకుండా దోచుకొని దాచుకొని పంచుకున్నదే కాకుండా ప్రత్యేక విమానాలల్లో ప్రపంచమంతా చుట్టేసి ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడమే కాకుండా ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన లేవనెత్తాల్సిన అంశాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి వ్యక్తిగత దోషణలకు దిగడము మంచి పద్ధతి కాదు కదా అది ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు శాసనసభలో బాలకృష్ణ గారు మేసం దిప్పారు అది స్టూడియో కాదు నాయనా అది దేవాలయం శాసనసభ అంటే దేవాలయం మేసాలు తెప్పకూడదు నీ మేసాలు నువ్వు తెప్పకుండా అసలు మేసాలే లేకుండా 2024 ఎన్నికల్లో హిందూపూర్ ఓటర్లు చెప్తారు తీర్పు చెప్తారు హిందూపూర్ ఓటర్లు తీర్పు చెప్తారు ఆ మేసాలు తీసేస్తారు వాళ్ళు నీకున్న మేసాన్ని తీసేస్తారు నువ్వు అక్కడ ఓడిపోవడం కూడా ఖాయమే ఈ రకంగా ప్రవర్తిస్తే మేసాలు తెప్పడానికి స్టూడియో కాదు అది ఒక వికృత చేష్ట స్పీకర్ గారు సీరియస్ గా తీసుకున్నారు ఆ ఇష్యూని తీసుకొని ఇది మొదటి తప్పుగా భావించి బాలకృష్ణని క్షమించి వదిలేస్తున్నాము హెచ్చరిస్తున్నాము ఇటువంటి తప్పు పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి అని తమ్మినేని సీతారాం గారు చెప్పారు మేసాలు తెప్పటమే కాకుండా మరో వీడియో కూడా వైరల్ అవుతోంది శాసనసభలో ఇదేంటి ఇట్లా చూపించడం ఏంటి శాసనసభలో ఏంటది ఏం అర్థం అది ఆడది కనపడితే కడుపైనా చేయాలి ముద్దైనా పెట్టాలి అని అక్కడ రోడ్ల మీదో సినిమా ఫంక్షన్లోనో అన్నావు అక్కడ కూడా మహిళలను అవమానపరిచారు బాలకృష్ణ గారు అది చాలక శాసనసభలో కూడా ఇటువంటి చేష్టలు ఎందుకు బాలకృష్ణ గారు శాసనసభ సమావేశాలకి 9 ఏళ్లలో మీరు ఎన్నిసార్లు హాజరయ్యారు చాలా తక్కువసార్లు ప్రజా సమస్యల మీద ఎన్నిసార్లు సభలో ప్రసంగించారు మీరు చాలా తక్కువసార్లు రాష్ట్రంలో వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు చంద్రబాబును జైల్లో పెట్టాలనే దురుద్దేశము రాజకీయ కక్ష సాధింపు చర్య తప్పితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో రూపాయి అవినీతి జరగలేదు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు ప్రజాస్వామ్యముని ఖూనీ చేసింది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మీ తండ్రి గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ అవ్వలేదా మీ తండ్రి గారు మానసిక క్షోభతో స్వర్గస్థులయ్యారు కదా ఆ బాధ కూడా లేదా బాలకృష్ణ బాబు నీకు సభా సమయాన్ని ప్రజాధనంతో నడిచే శాసనసభ సమయాన్ని వృధా చేయడం అంటే ప్రజల సొమ్ముని వృధా చేయడం కిందే బాలకృష్ణ బాబు జైల్లో చంద్రబాబు గారికి సరైన వసతులు లేవు ఆయనకి చంద్రబాబు గారికి సరైన రక్షణ లేదు అంటున్నారు అంటే 5-స్టార్ హోటల్లో పెట్టాలి చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి లేకపోతే జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో పెట్టాలా ఆయన్ని ఆయన సొంత ప్యాలెస్ ఉంది కదా ఆ సొంత ప్యాలెస్లో పెట్టాలా అందుకనే ఆయన హౌస్ అరెస్ట్ అని అడిగింది స్పీకర్ గారి మీదకి ఫైల్ విసిరేసి పేపర్లు చించి గిరాటేసేసి నానా హంగామా సృష్టించారు గ్లాసులు పగలు కొట్టారు శాసనసభ ఆస్తి కంప్యూటర్లన్నీ ధ్వంసం చేశారు అద్దాలు పగలు కొట్టారు ఇదేమన్నా బాలకృష్ణ గారు మీసం తెప్పంగానే ఫైట్ సీన్ అనుకున్నారా సినిమా స్టూడియో అనుకున్నారా శాసనసభని తెలుగుదేశం సభ్యులు అది పద్ధతి కాదు అది స్టూడియో కాదు అక్కడ ఫైటింగ్ సీన్లు చేయడానికి కాదు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు 151 మంది ఉన్నారు సభలో మీరు 18 మందే ఉన్నారు అది గుర్తుంచుకోండి వాళ్ళు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు చాలా సంయమనం పాటించారు మంత్రులు కూడా చాలా సంయమనం పాటించారు బాలకృష్ణ గారు భావకళ్ళల్లో ఆనందం చూడడానికి మేసాలు దిప్పారు భావకళ్ళల్లో ఆనందం కానీ తప్పు అసలు మీకు దమ్ము ధైర్యం ఉండి రాష్ట్రాభివృద్ధి మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాల మీద కానీ పరిశ్రమల్లో పెట్టుబడుల మీద కానీ విద్యా వ్యవస్థలో మార్పుల గురించి కానీ వైద్య శాఖలో మార్పుల గురించి కానీ ఆసుపత్రుల మెరుగుపరచడంలో కానీ పెన్షన్ల పంపిణీ విధానంలో కానీ వాలంటరీ వ్యవస్థ మీద కానీ రహదారుల అభివృద్ధి మీద కానీ ప్రజల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి డబ్బుల మీద కానీ రైతు సంక్షేమ పథకాల మీద కానీ
వసతి దీవెన మీద కానీ ఇళ్ల పట్టాల పంపిణీ మీద కానీ 31 లక్షల ఇళ్ల పంపిణీ పట్టాల పంపిణీ పథకాల మీద కానీ చర్చించే దమ్ము ధైర్యం ఉందా బాలకృష్ణ నీకు నీ తెలుగుదేశం పార్టీ సభ్యులకి 151 మంది శాసనసభ్యులు ఉన్నా అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద చర్చించండి నన్ను ఎవరేం చేయలేరు నేనే రాజుని ఈ సామ్రాజ్యం అటవీ సామ్రాజ్యం అంతా కూడా నాదే నా మీసాలు చూస్తేనే భయపడతారు నా పేరు చెప్తే వణికిపోతారు అన్నాడు వీరప్పన్ ఎటువంటి చావు చచ్చిపోయాడు వీరప్పన్ ఎటువంటి చావు చచ్చిపోయాడు వీరప్పన్ గుర్తుందా ఆ మీసాలు తిప్పినోళ్ళే దుర్యోధనుడు మీసాలు తిప్పాడు రావణాసురుడు మీసాలు తిప్పాడు మీసాలు తిప్పిన వాళ్ళకి ఎటువంటి గతి పట్టిందో తెలుసా బాలకృష్ణ తప్పు శాసనసభ ఆస్తిని ధ్వంసం చేశారు సభ నియమ నిబంధనలకు విరుద్ధంగా సభలో పయ్యావుల కేశవ గారు సెల్ ఫోన్తో చిత్రీకరించారు సెల్ ఫోన్లో చిత్రీకరించారు పయ్యావుల కేశవ గారు స్పీకర్ గారి రూలింగ్కి విరుద్ధం అది ఆఫ్టర్ ఆల్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చాలా చిన్నది అవును బాబు ఇది చాలా చిన్నదే 371 కోట్లదే ఇది 680 కోట్ల రూపాయలు 80,000 కోట్ల రూపాయలలో ఎన్ని స్కాములు చేశారు ఎన్ని లక్షల కోట్లు తిన్నారు ఎన్ని కోట్లు దోచుకున్నారు లూటీ చేశారు ప్రజాసొమ్ముని దాచిపెట్టుకున్నారు అవన్నీ విచారణ జరగాలి అవన్నీ విచారణ జరగాలంటే మీ బావగారు కం వియంకుడు గారు ని విచారణ చేయాలి ఆయనే ఏవనుగా ఉన్నారు షెల్ కంపెనీలో చార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేయలేదు చార్జ్ షీట్ ఫైల్ చేయటమేది ఈ విచారణ జరుగుతుందా బాబు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి శాసనసభలో ఉన్నావు చట్టాలు చేసేటువంటి సభలో ఉన్నావు చార్జ్ షీట్ ఎప్పుడు పెడతారో కూడా తెలియదు తమరికి అరెస్ట్ చేసిన 60 రోజుల్లో పెట్టాలి చార్జ్ షీట్ కొన్ని కేసుల్లో తీవ్రమైన కేసుల్లో అటువంటి వాటిల్లో 90 రోజుల లోపల పెట్టాలి చార్జ్ షీట్ సెక్షన్ 139 ప్రకారం సిఆర్పిసి సెక్షన్ 139 ప్రకారం చార్జ్ షీట్లు ఎన్ని చార్జ్ షీట్లు అయినా కోర్టులో ఫైల్ చేయొచ్చు అనుబంధ చార్జ్ షీట్లు అంటారు సప్లిమెంటరీ చార్జ్ షీట్ అంటారు వాటిని అవి కూడా ఫైల్ చేయొచ్చు అవన్నీ తెలుసుకో బాలకృష్ణ షెల్ కంపెనీలు లేవు ఆ షెల్ కంపెనీలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం పట్టుకోవాల ముందు 2018లో కేంద్ర ప్రభుత్వం అండి ఇది మీ బావగారు మోడీ గారితో భుజాలు రాసుకున్నారు చూసారా ఆ సమయంలోనే జిఎస్టీ కట్టాయి ఈ కంపెనీలు షెల్ కంపెనీలు లేవంటే జిఎస్టీ కట్టాయి కట్టింది కట్టారు ఆ జిఎస్టీ వాళ్ళు కూడా ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా మనకు డబ్బు వచ్చింది అసలు ఆ కంపెనీలు ఉన్నాయో లేదో తెలియదు ఏం వ్యాపారం చేస్తుందో కూడా మాకు తెలియదు సర్లే ఏదో డబ్బు వచ్చింది కదా అని ఊరుకున్నారు ఊరుకొని నాకు వీళ్ళు ఊరుకోకుండా ఈ షెల్ కంపెనీలు వాళ్ళు పొరపాటును మేము డబ్బులు కట్టాము మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి అని లేఖలు రాశారు అప్పుడు దొరికిపోయారు అదేంటి వ్యాపారం చేయలేదు అంటున్నారు ట్యాక్స్ కట్టాను అంటున్నారు కంపెనీ పేరు ఉంది అక్కడ అసలు వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పి రైడ్ చేస్తే సోదాలు జరిపితే షెల్ కంపెనీలు 6 షెల్ కంపెనీలు పట్టుబడ్డాయి స్వామి బాలయ్యస్వామి బాలయ్య బాబు పట్టుబడ్డాయి మీ మంచి హీరోయిన్ మంచి మాటకారి ప్రజాసేవకురాలు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ఆవిడ కూడా రోజా గారు నగరి ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి రోజా గారిని శాసనసభ నుంచి 7 ఏళ్ల పాటు బహిష్కరింపజేయించారు బావగారు కొంబియంకుడు చంద్రబాబు నాయుడు గారు న్యాయ పోరాటం చేసింది రోజా గారు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది సభలో అనుమతించండి అని అయినా సభలో అనుమతించలేదు ఆ కాపీలు పట్టుకునేలా ఆమె సుప్రీంకోర్టుకి వచ్చింది సుప్రీంకోర్టు ఆర్డర్స్ పట్టుకుని హైకోర్టుకు వచ్చింది శాసనసభకు వచ్చింది శాసనసభ గేటు దగ్గర ఆమె చీర లాగేసి రోడ్డు మీద ఈడ్చుకుంటే జీపులో ఎక్కించిన ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంది ఒక మహిళా ఎమ్మెల్యే అని చెప్పి చూడలేదు శాసనసభ సాక్షిగా శాసనసభ గేటు దగ్గర రోజాని నడి రోడ్డు మీద హైదరాబాదులో నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లి జీపులో కూర్చోబెట్టారు అది చంద్రబాబు నాయుడికి నీకు కూడా బాలకృష్ణ నీకు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ కూడా మహిళల మీద ఏమాత్రం గౌరవం లేదు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడే కదా వనజాక్షి గారిని
ఎరపట్టి లాగి ఇసుకలే తొక్కేసింది గుర్తుకు లేదా బాలకృష్ణ? ప్రజాస్వామ్యం కోనిగు అయిపోయింది, అదైపోయింది, ఇదైపోయింది అని మాట్లాడుతూ మాట్లాడద్దు. ఓకే, సభను గౌరవించు, శాసనసభను గౌరవించు, సభా మర్యాదలను కాపాడు. జై హింద్.